నమస్కారం. 2019 ఎన్నికలు మన రాష్ట్రానికి, మన భవితవ్యానికి చాలా కీలకం. బలమైన ప్రభుత్వం, దార్శనిక నాయకత్వం లేకుంటే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం. చంద్రబాబు గారే మళ్ళీ సీఎం కావాలి. ఎందుకంటే ఓసారి గత 5 సంవత్సరాల్లో జరిగే పరిణామాలను గమనిద్దాం. 2014 ఎన్నికల తర్వాత మిమ్మల్ని బలి చేశాం, మా దయాదాక్షిణ్యాలు లేకుండా ఎలా బ్రతకగలరని విక్రించిన మోడీ షా ద్వయానికి దిమ్మ తిరిగేలా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ పట్టి సీమలు పరిగెట్టించి పంటలు పండేలా చేశారు. పోలవరం నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తున్నారు. అమరావతిని భ్రమరావతి అని ఎగతాళి చేసిన వాళ్లే సొంత ఇళ్ళు కట్టుకుంటున్నారు రికార్డు స్థాయిలో. ప్రవాసాంధ్రుల కొరకు ఏపీఎన్ఆర్టీ, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అనే ప్రభుత్వ శాఖను ఏర్పరిచి 40 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇది ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న మాలాంటి వాళ్ళ గొప్పవరం. చంద్రబాబు సీఎంగా ఉంటే తమ పార్టీలకు పుట్టకథలు ఉండవని, ప్రభుత్వం మొత్తం అవినీతిమయమని బురదజల్లుడు చేశారు, ఫెయిల్ అయ్యారు. కియా మోటార్స్ బోగస్ అన్నారు, ట్రయల్ రన్తో బొక్కబొర్ల పడ్డారు. అబద్ధపు ఆరోపణలు పనిచేయవని తెలిసి పక్క ఊరిలో తోలుబొమ్మలాటలో కేతిగాడిని ముసిగొలిపారు. అదేదో సామెత చెప్పినట్టు ఇంగ్లీష్ నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అన్నట్టు వీళ్ళ సకిలింపులు కూడా పనిచేయలేదు. చిట్ట చివరి ఆయుధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.